అందరికీ నమస్కారం. హాయ్ అండి, నా పేరు వీరబాబు. నేను పిఆర్ఓగా ఇండస్ట్రీకి సుపరిచితమే. నేను రాజీవ్కృష్ణ గాంధీ గారి దర్శకత్వంలో రుద్రాక్షపురం సినిమాలో నటిస్తున్నాను. ఈరోజు ప్రకాష్ రాజు గారి చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అండి. ఈ చిత్రంలో హీరోయిన్లతో పాటు నేను, రమణారెడ్డి గారు తదితర ముఖ్య పాత్రలు చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. ఈ నెల చివరి వారంలో అనంతపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రాజీవ్కృష్ణ గాంధీ గారు ఒక అద్భుతమైన లైన్ చెప్పారు, దాంట్లో నేను పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో టెక్నీషియన్ అందరినీ అతి త్వరలో ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం. మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండి నమస్తే, నేను మీ రమణారెడ్డి. రుద్రాక్షపురంలో నేను కూడా ఒక మెయిన్ రోల్ చేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే అనంతపూర్ దగ్గర ఉన్న రుద్రాక్షపురంలో ఒక జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని గాంధీ గారు ఒక లైన్ చెప్పడం జరిగింది. డైరెక్టర్ చెప్పంగానే చాలా బాగా జరిగింది, బాగా అనిపించింది మాకు కూడా. అలాగనే వీరబాబు నా పిలిచి అన్న మీకు కూడా క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఇది మన అందరం కలిసి చేద్దామంటే చేయడం జరుగుతుంది. ఈ నెల మళ్ళీ నెక్స్ట్ మంత్ 12 నుంచి అనంతపురంలో షూటింగ్ ఉంది, లాస్ట్ షెడ్యూల్. అది అయిపోతే రిలీజ్కి వచ్చేస్తున్నాం. కానీ ఒక జరిగిన ఇన్సిడెంట్ చేయడం అనేది చాలా కష్టం అది. కాబట్టి డైరెక్టర్ గారు చాలా దాని మీద కేర్ పెట్టి చాలా కష్టపడి నిజంగా ఇలానే ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడనే చేస్తే షూటింగ్ బాగుంటుంది అని చెప్పి చేయడం జరిగింది. ఫారెస్ట్లో కానీ చాలా హార్డ్ వర్క్ చేసాం. డైరెక్టర్ గారికి, ఆయన కష్టంకి అండ్ ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మంచి పేరు సంపాదించి వాళ్ళకి ఇంకా ముందు ముందుకి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ మూవీలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ కూడా, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ముందుకి తొందరలో రుద్రాక్షపురం మూవీ మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. మీ ప్రేక్షకులందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ పోస్టర్ లాంచ్ ప్రకాష్ రాజు గారు చేయడం మాకు చాలా అదృష్టం. ఆయన అంత పెద్ద ఆర్టిస్టు, మమ్మల్ని బ్లెస్ చేయడము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రకాష్ రాజు గారు అందరినీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం కానీ హెల్పింగ్ చేశారు కానీ అలాంటి వ్యక్తి మాకు ప్రోత్సహించగానే మాకు ఒక మంచి బలం వచ్చింది మాకు. కాబట్టి థ్యాంక్స్ ప్రకాష్ రాజు గారు, మీరు ఇలానే మా ఆర్టిస్టులకి అందరికీ ఇలానే తోడుంటారని, మాకు ఎల్లవేళ మాకు హెల్ప్ చేస్తారని, మాకు ఒక పెద్ద దిక్కు ఉంటారని చెప్పి మనసు కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం, నా పేరు పవన్ వర్మ. రుద్రాక్షపురంలో గాంధీ సార్ నాకు ఈ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, నేను ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. టెన్ ట్రీస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజుగారు నిర్మిస్తున్న రుద్రాక్షపురం అనే ఒక సినిమా ఈరోజు ప్రకాష్ రాజు గారి చేతిలో టైటిల్ లాంచ్ చేశాం, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా 2018లో అనంతపురం డిస్టిక్లో ఉన్న రుద్రాక్షపురం అనే ఫారెస్ట్లో జరిగిన ఒక యథార్థ ఘటనను తీసుకొని కథా స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహిస్తున్నాను. నా పేరు రాజీవ్కృష్ణ గాంధీ అని. ఇంతకుముందు ప్రేమ భిక్ష అనే ఒక సినిమా చేశాను, రిలీజ్కి రెడీగా ఉంది. నేను కన్నడలో ఒక 3 సినిమాలు చేశాను, తెలుగులో ఇది 2వ సినిమా. ఈ సినిమా సినిమాలోని ఒక సినిమా కాన్సెప్ట్ని తీసుకొని చేస్తున్న ఒక ప్రాజెక్టు. దీంట్లో మన తెలుగు పరిశ్రమకు, చిత్ర పరిశ్రమకు చెందిన ఒక పిఆర్ఓ గారు, వీరబాబు గారు, ఒక ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జీవా గారు, నాగమహేష్ గారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పిఆర్ఓ గారైన వీరబాబు గారు ఈ సినిమాలో ఒక ప్రధాన కీలక పాత్ర పోషిస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటులైన నాగమహేష్ గారు, జీవా గారు, షఫీ గారు, మళ్ళీ మన కేజీఎఫ్ సినిమాలో చేసిన కొంతమంది ఆర్టిస్టులు చేస్తున్నారు. థ్రిల్లర్ మంజు గారు ఈ సినిమాకు స్టంట్ డైరెక్టర్గా పనిచేస్తుండడం మాకు గర్వకారణం. ఈ సినిమాని 12 నుంచి అనంతపురం జిల్లాలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నది. ఈ సినిమాలో పవన్ వర్మ, వైడూర్య, మణిసాయి తేజ, వర్షిత వీళ్ళంతా యాక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు టైటిల్ లాంచ్ చేసుకున్నాము కాబట్టి, సో ఈ ఒక మన మీడియా మిత్రులంతా మనకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మీ అందరి సహకారంలో మన రుద్రాక్షపురం సినిమా ఎంతో గొప్పగా బయటకు తేవాలని ఒక కృషి చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు ఉండాలని ఆశిస్తున్నాను.